కల్కి మూవీ 1200 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డులు క్రియేట్ చేసి 50 రోజులు దాటింది. ఆల్రెడీ ఓటీటీలో సునామీ క్రియేట్ చేస్తోంది. అలాంటి మూవీ మీద, ఇందులో ప్రభాస్ పాత్ర మీద బాలీవుడ్ నటుడు చేసిన వ్యాఖ్యలు గాల్లో కలిసిపోవట్లేదు. మొన్న కాంతార హీరో అందుకున్నాడు, నిన్న సిద్ధు జొన్నలగడ్డ కౌంటర్ అటాక్ చేశాడు, ఇప్పుడు ప్రభాస్ ఫ్రెండ్ శర్వానంద్ సీన్ లోకి వచ్చాడు. అంతేకాదు నేచురల్ స్టార్ నాని కూడా రెబల్ స్టార్ మీద దాడిని పరోక్షంగా ఖండించాడు. అయితే అనుకోకుండా తన మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంతో వివరణ ఇస్తూనే హర్షద్ వార్సికి క్లాస్ పీకాడు. ఇలా చూస్తే బాలీవుడ్ నటుడి కామెంట్కి కౌంటర్స్ ఇప్పట్లో ఆగిరాలేవు. ఇదెక్కడికో వెళ్లేలా ఉంది, ఏదో గట్టిగానే జరుగుతున్నట్టే ఉంది. కల్కి మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా, ఇంకెన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసినా బాలీవుడ్ స్టార్ల బుద్ధి మారదు, వాళ్ల గుణంలో మార్పు ఉండదు. హిందీ నటుడు హర్షద్ వార్సి చేసిన కామెంట్స్కి నాని, సిద్ధు, శర్వానంద్ ఇలా ఒకరి తర్వాత ఒకరు కౌంటర్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో రెబల్ ఫ్యాన్స్ హర్షద్ వార్సిని అన్ని భాషల్లో భరించలేని తిట్లదండకంతో అటాక్ చేస్తున్నారు. ఇలా చూస్తే ఏ వివాదం ఇక్కడితో ఆగేలా లేదు. అందరికంటే ముందు హిందీ సినిమాలు మన దేశ సంస్కృతిని చెత్తగా చూపిస్తున్నాయంటూనే ప్రభాస్ మీద కామెంట్ చేసిన హర్షద్ వార్సి మీద కాంతార హీరో రిషబ్ పంచి విసిరాడు. తర్వాత సిద్ధు జొన్నలగడ్డ అయితే సద్విమర్శలు మంచివి కానీ చిల్లర విమర్శలు చేయకూడదని తేల్చాడు. ఇక నేచురల్ స్టార్ నాని అయితే అసలు ప్రభాస్ మీద కామెంట్స్ చేయడం వల్లే హిందీ నటుడు హర్షద్ వార్సి ఫేమస్ అయిపోయాడు. సౌత్ మొత్తం తనని గుర్తించే పరిస్థితి వచ్చింది. అంటే ఓ సీనియర్ నటుడై ఉండి కూడా ఇంతవరకు తన పేరు ప్రఖ్యాతులు సంపాదించలేకపోయాడు, కేవలం ప్రభాస్ ని కామెంట్ చేసే హర్షద్ వార్సి ఫేమస్ అయ్యాడనే మాట అన్నాడు. రెబల్ స్టార్ మీద బాలీవుడ్ అటాక్ కి సరిగ్గా స్పందించిన నాని తర్వాత హర్షద్ వార్సి కేవలం ప్రభాస్ మీద కామెంట్స్ చేసే ఫేమస్ అయ్యాడనడం వివాదంగా మారింది. విచిత్రం ఏంటంటే ఏ మూవీనైనా దేన్నైనా విమర్శించడంలో పదాలు వాక్యాలు సరిగ్గా ఉండాలన్న నాని తను హర్షద్ వార్సి మీద కామెంట్ చేయడం తప్పని చెప్పాడు. హర్షద్ వార్సి మంచి నటుడు, మున్నాబాయి MBBSతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. అలాంటి తనని కల్కి మీద కామెంట్లే ఫేమస్ చేసేయడం సరైంది కాదని నాని తన తప్పును తాను సరిదిద్దుకున్నాడు. కానీ ఇంతవరకు హర్షద్ వార్సి నుంచి సింగిల్ లైన్ సారీ లేదు, తన నుంచి స్పందన లేదు. ఇంతలో శర్వానంద్ వచ్చి హర్షద్ వార్సి కామెంట్స్ ని ఖండించాడు. చూస్తుంటే ఇదో డైలీ సీరియల్లా సాగుతున్న హర్షద్ వార్సిలో మార్పు లేదు. అందుకే ఈ వివాదం ఎక్కడికి వెళుతుందో చెప్పలేని పరిస్థితి వస్తోంది.